తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లాక్డౌన్ కు ప్రజలందరూ సహకరించాలని ఎస్ఐ ప్రవీణ్ కుమార్ కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని అంబేద్కర్ సెంటర్లో ప్రజలకు ఎస్ఐ అవగాహన కల్పించారు. లాక్డౌన్లో ఎవరూ బయటకు రావద్దని, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాలని ఆయన కోరారు. లాక్డౌన్ అనవసరంగా తిరుగుతున్న వాహనాలను ఆపి వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ ప్రవీణ్ హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి లాక్డౌన్ని ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే సడలింపు ఉంటుంది. ఈ సడలింపును ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. కానీ దీని తర్వాత కూడా 10 తర్వాత కూడా మళ్ళీ బయట తిరిగి అటువంటివి చేస్తే మాత్రం వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోబడతాయి. షాపులు కూడా అందరూ కూడా టైంకు 10 కల్లా క్లోజ్ చేసుకొని అందరూ వెళ్ళిపోయి ఈ కరోనా విజృంభిస్తున్న వేళ మీరందరూ కూడా ప్రజలకు ప్లస్ పోలీస్ వారికి అందరికీ సహకరించి టైం టు టైం ఫాలో కావాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.